పగవన్ గారు రాజా వేసుకోండి మీరు అలాగైతే ఏ డిస్బర్ ని తీసుకోరు అలాగే ఈ వీడియో కూడా సీరియస్ గా తీసుకోరు కోరుకుంటున్నాను ఒకవేళ అది మీ కర్మ నేనేమి చేయలేను సో లెట్స్ మొట్టమొదటిగా మనం లాస్ట్ వీడియో పెట్టుకున్న టార్గెట్ ని కేవలం త్రీ డేస్ లో బ్రేక్ చేసి నువ్వు అంతేకాదు అంతకన్నా ఎక్కువ అని నాకే నచ్చచెప్పి నా నమ్మకాన్ని నిలబెట్టిన డార్జిలింగ్ యూర్స్ అయిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో మీరు చిన్న మనం ఈ వీడియోకి ఇంకో ట్వంటీ లైక్స్ అగేసి మొత్తం రౌండ్ ఫిగర్ అయిన హండ్రెడ్ లైక్ టార్గెట్ గా పెట్టుకుందాం ఓకే అండ్ చూద్దాం ఈ టార్గెట్ ని డార్లింగ్ సపోర్టర్స్ అయిన మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అండ్ ఇప్పటికే బాగా అయిపోయింది సో బ్యాక్ అండ్ ఎంజాయ్

చూసుకో మళ్ళా సారీ బాబు సరే అమెరిలి సారీ వ్యూయర్ పిల్లుడు కుక్కలు ఎవరైనా దర్చుకుని ఉంటే క్షమించండి అండ్ నేను మన యాక్చువల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు అనమాట ఈ ఒకటి 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 రెండు 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 మూడు 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 అంట అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడండి ఆ మీడియా అన్నమాట చేయిందమ్మ ఎందుకు మళ్ళీ రెఫరెన్స్ వాళ్ళతో వస్తుంది చూడండి లాస్ట్ కి ప్రపంచం మొత్తం న్యూస్ ఛానల్ వాళ్ళు వార్తలు చెప్తుంటే మనల్ని మాత్రం ఏ ఒక్కడు విషమైనా మాట్లాడు భయ్యా అక్కడ ద్రేయదొకటి ఇలా చూపించబడింది ఇంకొకటి ఆ అంటే వీళ్ళు చూపించేది ఇంకోటి అనమాట నాకు జైలుకి వెళ్ళాలని లేదు సో ట్రై టు అండర్స్టాండ్ అంటే అవునా అనుకుంటే ఓవర్ యాక్షన్ తక్కువ లేదు పేర్ ముఖాలకి అరే నేను న్యూస్ పొద్దున యాడ్స్ చూస్తున్నాను లేక యాడ్స్ పొద్దున న్యూస్ చూస్తున్నాను అర్థమే కావట్లేదు నాకు ఇది చాలన్నట్టు ఎవడో తలమాచిన తర్వాత ఏదో మాటలు మాట్లాడుంటాడు ఆడిని అర్జెంట్ గా ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ పేరుతో జనాల టైం అంతా వేస్ట్ చేయాలన్నమాట మనకి టీఆర్పీలు కావాలి కదా టీఆర్పీలు టీఆర్పీ లేకపోతే యాడ్ రావు యాడ్ రాకపోతే సంకర్ రాగిపోతారనమాట కాబట్టి మనం పది నిమిషాల్లో పదైదు యాడ్లు వేయాలి అర వేసుకోండి రాడ్లు వేగిద్దా అనడం లేదు యాడ్లు వేయకపోతే మీరు అడుక్కు తిరిగిపోతారన్న విషయం నాకు తెలుసు కానీ యాడ్లు వేస్తే అట్ట అంటున్నా ఇంత చేసినా టీఆర్పీ తీసుకొని రాకపోతే ఒక నలుగురు చదువు కాని సారీ స్క్రిప్ట్ రాసింది నన్ను జైల్లో పెడిచినాక రాశారు కదా ఈ స్క్రిప్ట్ ఎవడరా పొల్యూషన్ ప్లేస్ చదువు కాడని రాసింది అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదని రాశాను సార్ రాస్తారా పెద్ద రిఫరెన్స్ లేదని మీరు రాస్తారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద రాళ్ళకి డిఫరెన్స్ ఏం లేకుండా నూనె రాసి మరి కొడతారు ఎంత ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు మనుషుల దగ్గర ఓకే ఓకే ఇంత చేసినా టీఆర్పిలు రాకపోతే ఒక నలుగురు పొలిటీషియన్లను పిలిచి కెమెరా ఆన్ చేసి లైవ్ లో వదిలేయాలన్నమాట ఆ తర్వాత ఇంకేముంది వాళ్ళ కెమెరాలు ఆన్ లో ఉన్నాయా లేదా ఎవరికైనా అర్థమవుతుందా లేదా ఎవరన్నా నాడలేదా కూడా అవసరం లేదు వాళ్ళకి అవసరం కూడా లేదంతే డబ్బాలు రాలేసి కొట్టేసినట్టు గల 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 ఒకటే గాల్ చేసేయడం అవసరం అయితే ఒకటి ఒక పిచ్చు కుక్కర్లా కొట్టేసుకోవడం చివరిగా అసెంబ్లీలో చేసినట్టు మైకులు కెమెరాలు పగల కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అండ్ ఇదంతా దెబ్బ మొక్కలు వేసుకుని చూసే మేము ఎడ్డు రాడుతున్నాం కదా ఇటు చేస్తే టీఆర్పీనే టీఆర్పీ అందరు ఎగేసుకొని చూస్తాడు పోయి కదా ఇదంతా కాదు కానీ భయ్యా ఎప్పట్లాగే మన ఛానల్ ఆచారం ప్రకారం ఒక ఎగ్జాంపుల్ ఒకటేసుకుందాం ఓకే ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకే పైలు చూసింది అనుకుందాం భయ్య వద్దులే నీకు అదే మీ బెస్ట్ ఫ్రెండ్కి కి పైలు చూసింది అనుకుందాం బలం ఐ నో బలే ఉంటుంది ఉండాలి కూడా ఇప్పుడు పైలు చూసిన నీ ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ట్రీట్మెంట్ బానేసి ఫ్రీ వాళ్ళకి ఇన్ని ర్యాంక్ వచ్చాయి పారాయణ వాళ్ళకి అన్ని ర్యాంక్ వచ్చాయి జాక్లిన్ ఫైన్ అంటే జాకి డాక్టర్ వేసుకుంది సన్నిలీ బొమ్మంది అని గ్యాప్ లేకుండా లేని వాగుతుంటే వినడానికి నీకు బాగుంటుంది కానీ బయలు చూసిన వాడికి పగ్గిల్లిపోతుంటుంది కదా అలాగే న్యూస్ ఛానల్ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని టీవీ పెడితే ఏ కి ఊరుతూ అఫైర్ ఉంది ఏ హీరో ఎంతమంది తిరిగాడు ఆవుని చెప్పి తిరుగుతారు వాళ్ళంత కదా ఇదే ఉంటే ఎలుగురాది ఎంత ఉందని చెప్పింది అంట అంటే తోక అరే మీ వల్ల పాపం సెలబ్రిటీ ప్రవేశ లేకుండా పోయింది బయటికి రావాలంటే భయపడితేస్తున్నారు పాప ఏదో ఒకరి సొంతంగా వచ్చబోసుకుందాం అలా బయట వెళ్దామంటే అంటే కొత్త సినిమా కోసం లొకేషన్లో వెతుకుతున్న డైరెక్టర్ మీరు ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారో మనందరం కలిసి చూద్దాం అని ఫోటోలు వీడియోలు తీసేసి పేపర్లో ఛానల్లో అన్న వాళ్ళ భయం వాళ్ళదు పాపం ఆయన అప్పటికీ టీఆర్పీస్కో రాకపోతే ఆయన అలా చేసినందుకు ఈయన మనోభావాలు ఎలా దెబ్బతున్నాయో బ్రేక్ తర్వాత చూడండి అని అడ్డమైన స్పెషల్ ప్రోగ్రామ్లు చేస్తా ఉంటారు వీళ్ళు అసలు వాడేవుడు మనభావాలు దెబ్బతన ఈడేవుడు అసలు వీడు మనభావాలు ఎందుకు దెబ్బతి తెలుసుకుని నేనేం చేయాలో ఏమి అర్థమైసావు నాకు మళ్ళీ వీళ్ళని ఎవ్వరూ ఏమనకూడదు ఏవన్నా అంటే మీడియాను సృష్టించిన యువకుడికి మీడియా తన సత్తా చూపించిన పైన మరి కొద్దిసేపట్లో బ్రేక్ తర్వాత చూడండి అని పాదలాకి అర్ధరూపాయే పనికి వార్తలన్నీ చూపిస్తాంటారు ఎవరికి ఉపయోగం ఎడికి ఉపయోగం ఏ హీరోయిన్కి ఎవరితో అఫైర్ ఉంటే ఎవరికి ఉపయోగం ఏ హీరో ఎంతమందితో జరిగితే ఎవరికి ఉపయోగం పెట్రోల్ ఒక్క వంద రూపాయలు దాటిపోయింది నేను బండి వాడడం అనేది నడరల్ అవుతుంది దేశంలో ఉద్యోగాలకు జనాలు వస్తున్నారు ఇంట్లో ఉండే వాళ్ళని వీధిలో ఉండే వాళ్ళు దొబ్బేస్తున్నారు రైతులు అయితే ఏకంగా రోడ్డు మీద పడేసి బాధేస్తున్నారు ఎక్కువ మాట్లాడతా టెర్రరిస్ట్లు ఆడుతున్నారు అవి అవసరం లేదు మనకి కదా అయినా వాళ్ళు తప్పేం లేదులే బాబు వీళ్ళకి కీ ఇచ్చి ఆడించే వాళ్ళు వేరే ఉన్నారు కదా సిగ్గుండాల మాటలు మాట్లాడడానికి అట్ట కీలు ఇచ్చే వాళ్ళకి కాళ్ళు కీళ్ళు ఇచ్చేయడానికి వీళ్ళు ఉండేది తన అంటే తంద అనేదానికి కాదు ఫోర్ సపోజ్ ఒకవేళ ఈ వీడియోని చూసి సోషల్ మీడియాలో మీడియా దూషించిన యువకుడికి మీడియా తన సత్తా వైన అన్న న్యూస్ గారు రెడీ అయితే మీ అందరి సపోర్ట్ నాకు ఉంది అని చెప్పడానికి అండ్ అంతకన్నా ముఖ్యంగా నాకు కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక నలుగురిని సావ కొట్టండి లేదు ఒకటి అక్కడ లైక్ బటన్ ని రెండు దాని పక్కన సబ్స్క్రైబ్ బటన్ ని ఎలాగో మంచి ఫైర్ లో ఉన్నారు కాబట్టి దాని పక్కన ఒక చిన్న గంట ఒకటి ఉంటుంది ఎర్ర కొట్టేసేయండి కావాలంటే కొత్తగా కొనుక్కుంటాను అండ్ నాలుగోది నాకు కంటెంట్లో కనుక మీకు దమ్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్ళని కూడా నవ్వుకోనివ్వండి అండ్ ఆలోచించినవ్వండి కూడా ఓకే అండ్ ఇక చివరిగా లాస్ట్ టైం మీరంతా కలిసి బాగా గట్టిగానే చెప్పారు మీకు నా రోస్టింగ్ వీడియోస్ బాగా నచ్చుతాయని అండ్ ఈసారి చాయిస్ మీకు వదిలేస్తాను అనమాట మీకు కావాల్సిన రోస్టింగ్ టాపిక్స్ ని మీరే కింద కామెంట్ బాక్స్ లో సజెస్ట్ చేయండి అన్ని చూస్తాను డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉన్న టాపిక్ తో అండ్ ఆ టాపిక్ పైన మంచి రోస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని తొందరగా కలుస్తాను అండ్ అప్పటిదాకా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి ఉంటా మరే గర్ల్స్ హ్యావ్ అ నైస్ డే బై బాయ్ ఫీల్ అవ్వకండి సుబ్బారావు గారు ఏదో సరేలే తప్పు నువ్వే తెలుసుకున్నావు అదే సార్ తప్ప తొక్క ఏదో ఫీల్ అవుతున్నారని అన్న అంతే మీరు మాట్లాడిన దానికి ఆ రియాక్షన్ కరెక్టా లేని బయలుదేరండి ఇంకా